వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సమయాస్. మనం చూడబోతున్నాము మిరపకాయ బజ్జీ తయారీ. అవునండి, మిరపకాయ బజ్జీ చేసేటప్పుడైతే మనం చూస్తాం మరి దాన్ని అసలు ఎలా తయారు చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ అందులో వేసుకోవాలి మనం చూడబోతున్నాం. సో లెట్ స్టార్ట్ ఆఫ్. మామ్ చెప్పండి. ఫస్ట్ మిరపకాయలు కడిగి ఓకే తుడిచి ఓకే తర్వాత ఇలా గీరి దీంట్లో ఉప్పు జీలకర్ర పెట్టుకోవాలి. అది ఉప్పు జీలకర్ర. ఓకే ఫ్రెండ్స్, సో ఇదిగోండి ఉప్పు జీలకర్ర. అవును, ఈ ఉప్పు జీలకర్ర మిశ్రమాన్ని ఈ బజ్జీ మిర్చి కారం ఉండు. ఓకే, సో ఈ బజ్జీ మిర్చి కనుక కారం ఉండు కానీ మనకి టేస్ట్ కావాలి కదా, సో దానికోసం మనం ఈ ఉప్పు జీలకర్ర వేసుకుంటే గ్యాస్ ప్రాబ్లం కూడా రాదు. గ్యాస్ ప్రాబ్లం మనకు అరుగుతుంది, బాగా అరుగుతుంది కూడా ఫ్రెండ్స్. ఈవినింగ్ కదా స్నాక్స్, ఈవినింగ్ స్నాక్ టైం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఆలూ బజ్జీ ఎలా వేయాలో. అంటే ముందుగా ఆలూని కట్ చేసుకోవాలి. ఇదిగోండి టనా, వావ్ ఎంత బాగా వచ్చాయి కదా, సూపర్. ఈ కాయలకి పావుకిల పిండి తీసుకున్నా, ఒక స్పూన్ ఉప్పు, కొంచెం కారం, ఒక హాఫ్ స్పూన్ కారం, కొంచెం సోడా. ఇంతనా? ఎందుకంటే మనం మరీ ఎక్కువ వేస్తే ఆయిల్ పిలుస్తుంది, అది చాలు. ఇది మనం కలుపుకో. మరీ జావు చేయదు, కొంచెం తిక్కు ఉంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, యమ్మీ యమ్మీ మిర్చి బజ్జీ మేకింగ్. వా చూస్తున్నారు ఎంత బాగా వేగుతున్నాయో. ఏం చేస్తున్నారు ఎలా చెప్తున్నారు. సో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా చేయాలి. సో ఫ్రెండ్స్, ఇలా పిండిని చిక్కగా కలుపుకొని ఇలా మిర్చిని డిప్ చేసుకొని ఇలా వేసుకోవాలి. సో దాట్ మనకి చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తాయి బజ్జీలు. మళ్ళీ మళ్ళీ డిప్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఒక్కసారి పిండిని పర్ఫెక్ట్ టెక్స్చర్లో కలుపుకుంటే ఒక్క డిప్ సరిపోతుంది మిర్చి బజ్జీకి. వావ్ యమ్మీ బజ్జీ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. హాట్ హాట్ ప్లేటింగ్ వస్తుంది నాగేనా. వావ్ చాలా హాట్ ఉంది మమ్మీ, సూపర్ డూపర్ హాట్. వావ్ 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 సో నైస్. మీరు ఆసమ్ బజ్జీ రెడీ.